జగన్ వీరాభిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అయినటువంటి తమిళ హీరో విశాల్ స్వయంగా చంద్రబాబు గురించి మాట్లాడారు, చంద్రబాబు గారికి అన్యాయం జరిగిందని మాట్లాడారు అంటూ దానికి అనుగుణంగా మీమ్స్, దానికి అనుగుణంగా కొన్ని పోస్టులు తయారు చేసి తెలుగుదేశం పార్టీ వదులుతోంది, నా సామాన్యుడికి ఇంకేంటి గతి అన్నటువంటి. ఇంకోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి రివర్స్లో ఒక చంద్రబాబు అంతటి వాడి మీదనే చర్య తీసుకోవడం ద్వారా పోలీసులు మంచి పని చేశారు, తద్వారా ఇవాళ రోజున సామాన్యుడైనటువంటి వాడు తప్పు చేయడానికి భయపడతాడు అని చెప్తే వీళ్ళు రివర్స్లో దాన్ని జనంలోకి తీసుకెళ్లారన్నటువంటి వైసీపీ వాళ్ళ మీమ్స్. ఇద్దరు మీమ్స్ మధ్యన అసలు నిజంగా విశాల్ ఏం మాట్లాడాడు దీన్ని నేను ఎనలైజ్ చేయను, ఎందుకంటే తమిళ తెలుగు తమిళంలో మాట్లాడటం బాగా అలవాటైనటువంటి వ్యక్తి తెలుగులో మాట్లాడినటువంటి మాటని తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్లో ఎవరి కోణంలో వాళ్ళు అనుమించుకుంటారు అతనంతా అతను చెప్పేదాకా. బట్ అతనేం మాట్లాడాడో ఒక్కసారి విందాం. చంద్రబాబు అరెస్ట్ పైన తెలుగు సినిమా రంగం అరెస్ట్ చేసింది, పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేశారు అండ్ రిమాండ్ పెట్టారు అండ్ ఇట్ ఇస్ ఒకసారి కేసు సంబంధించిన విషయం ద్వారా రిమాండ్ చేశారు. టు మై నాలెడ్జ్, టు బి వెరీ ఆనెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్, నాకు నచ్చిన పాలిటీషియన్ అయినా సరే ఒక వ్యక్తిగా నేను ఇక్కడ ఓట్ వేయలేదు, నేను తమిళనాడులో ఓట్ వేసాను. ఒక వ్యక్తిగా నేను చూసినప్పుడు ఎస్ దే కుడ్ హావ్ బీన్ మోర్ ఏం చెప్పేది దే కుడ్ హావ్ బీన్ బిగర్ థాట్ ప్రాసెస్ ఇన్ టు ఇట్ బిఫోర్ టేకింగ్ ద బోల్డ్ స్టెప్ ఆఫ్ ఆర్ టేకింగ్ ద స్టెప్ ఆఫ్ అరెస్టింగ్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నేను చెప్పేది ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక వ్యక్తికే ఈ విషయం అంటే నాలాంటి సామాన్యుడికి భయం వస్తుంది, అదే నేను ఓపెన్గా చెప్తున్నాను. అది దీన్ని ఎవరి కోణంలో వాళ్ళు అర్థం చేసుకోవచ్చు.